ఏసు క్రిస్తునానానానానానానానానానామంలో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి ఈ లోకంలో మరి అయోసపులకు కుమారుడిగా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు సామాన్య మానవుడిగా మరి వారికి కుమారుడిగా మరిక జీవిస్తూ అంతేకాదు సంపూర్ణ దేవుడిగా సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో పయనం చేస్తూ అనేక రకాలుగా మరి ప్రసంగాలు చేస్తూ మరి రాబోతున్నటువంటి రాజ్యం కోసం మరి ప్రజలను సిద్ధపరచడమే కాకుండా బోధలు చేయటమే కాకుండా శిష్యులను ఏర్పాటు చేసుకుని వారు శిష్యులు ఆయన కలిసి మరి ఆయా రకాలుగా గ్రామాలు పట్టణాలు సంచరిస్తూ వెళ్తూ మరి అనేక రకాలుగా ప్రజలను దేవుని రాజ్యం వైపు మళ్ళిస్తూ మరి ఆ విధంగా ముందుకు వెళుతూ ఉండేవారు అదే సమయంలో మరి ప్రజలను చూసి మరి కనికర పడుతూ ఉండేవారు వారు ఉన్నటువంటి పరిస్థితులు చూసి వారు ఉన్నటువంటి పాపస్థితిని చూసి వారు ఉన్నటువంటి రోగాలను చూసి వారు వెళ్తున్నటువంటి ఇబ్బందులు పరిస్థితులకుండా అవి చూసినప్పుడు ఆయన చాలా కనికరముతో నిండిపోయేవారు వారు కనికరపడి మరి ఎంతగానో మరి కొన్ని కార్యాలు చేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో ఉన్నాం మరి అదేవిధంగా స్వస్థత కార్యాలు కూడా చాలామంది రోగము పీడితులై ఉంటున్నప్పుడు వేస్తూ మరి ఆ బా మార్గం గుండా వస్తున్నారని తెలిసినప్పుడు గుడ్డివారు కుంటివారు ఉచ్చ చేయగల మూగవారు ఎంతోమంది స్వస్థత పొందినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ దినాల్లో అలా చేశారు మరి చేసి ఆయన మరి మనిషిలో సంచారం చేస్తూ వారి దగ్గరికి వారికి సమీపంగా వారి దగ్గరగా ఉంటూ వారి బాధలు చూస్తూ మరి అలా గడిపినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో స్వస్థత కార్యాలు చేశారు మనం ఈ మధ్యకాలంలో ఈ స్వస్థ కార్యాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం దేవుడు చేసినటువంటి అద్భుత స్వస్థత కార్యాలు ఆయన చెంగులో స్వస్థత ఆయన ఉమ్మిలో స్వస్థత ఆయన మాటలో స్వస్థత ఆయన చేతిలో స్వస్థత ఆయన ప్రభావం మరి నాలో ప్రభావం వెళ్ళిపోయింది అని చెప్పేసి గత వారంలో ఆమెతో కూడా మరి అన్నట్టుగా మరి మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం ఈ దినము కూడా మరి కొంతమందిని దేవుడు ఎలా స్వస్థపరిచారు యేసు క్రీస్తు ఆయన సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఉంటూ సామాన్యుడిగా జోసఫ్ మరియుల కుమారుడిగా వడ్లవాణి కుమారుడిగా ఆ యొక్క గ్రామంలో జీవిస్తూ మరి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులతో కూడా వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ మరి కొన్ని అద్భుత కార్యాలు చేసినట్టుగా మనం దేవుని వాఖ్యంగా సెలవిస్తూ ఉంది ఈ దినం ప్రత్యేకమైన మార్గశ వార్త పదవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన రాయబడినటువంటి స్వస్థ కార్యం గురించి మనం ధ్యానం చేసుకుందాం అక్కడ మార్కు పది నలభై ఆరులో చూస్తే వారు ఎరుకోపట్నండికి వచ్చి ఆయన తన శిష్యులతో కూడా బహుజన సమూహముతో నుండి బయలుదేరి వచ్చి చూడగా ఆయన నుండి బయలుదేరి శిష్యులు బహుజన సమూహము చూడండి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలకి ఆయన చేస్తూ ఆయన చూపిస్తున్న ప్రేమకు ఆయన చూపిస్తున్న కనికరానికి శిష్యులే కాదు బహుజన సమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారంట ఈయన ఎంతో గొప్పవాడు ఈయనెంతో ప్రేమ గలవాడు ఈయన ఈయన మాటలు వేరుగా ఉన్నాయి ఈయన మాటల వల్ల మనకి చాలా నెమ్మది కలుగుతుంది ఈయన మనకి స్వస్థ కలిగిస్తూ ఉన్నారు ఈయన యొక్క ఫెలోషిప్ ఈయన ఈయనతో ఉంటే మనకు బాగుంటుంది అని రకరకాలైనటువంటి ప్రజలు కొంతమంది స్వస్థల కోసం కొంతమంది అద్భుత కార్యాల కోసం కొంతమంది రొట్టెల కోసం చాలాసార్లు రొట్టెలు కూడా ఐదు రోట్లు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచారు కదా మనం చూసుకున్నాం గతంలో అలాగా మరి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఈయనం కూడా ఇక నుండి బయలుదేరి బహుజన సమూహం వెంబడిస్తూ ఉన్నారంట వారందరూ కలిసి ముందుకు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ భర్తమయ్యి గుడ్డి భిక్షకుడు తీమయ్య కుమారుడైన భర్తమయ్యి గుడ్డి భిక్షకుడు ఈ భర్తమయ్యి గుడ్డివాడు అంటే చూపులేదు చూడలేడు అంతేకాదు భిక్షకుడు భిక్ష పడుకుంటా రోడ్డు పక్కన కూర్చున్నాడు అనమాట అంటే ఇతనికి చూపు లేదు సరైన స్థితి లేదు మరి ఆ రోడ్డు పక్కన ఉన్నాడంటే సరైన ఇల్లు కూడా లేదన్నమాట తనకి ఏమీ లేదు ఏమీ లేదు కానీ అక్కడ ఆ రోడ్డు పక్కన కూర్చొని ప్రతిదిన అడుక్కుంటున్నాడేమో ఏదైనా పైసలు దొరికితే వాటితోని మార్చుకొని మరి తినడానికి కావాల్సినవి కొనుక్కోవడం ఏమైనా చేసుకుంటా ఉన్నాడేమో అలాగా రోడ్డు పక్కన కూర్చున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వర్తమైన గుడ్డు భిక్షకుడు త్రో పక్కన కూర్చుని ఉండేను కూర్చున్నాడు మాములుగా యధావిధిగా ప్రతిరోజే కూర్చుంటున్నాడు అడుక్కుంటున్నాడు కానీ ఈ రోజు ఏమైందంటే నజరేడిని ఏసు అటు వస్తున్నాడు అని తెలిసింది ఇది చూడండి ఇక్కడ చూస్తే ఏమనుందంటే భిక్షకుడు ప్రక్కన కూర్చుండేను నలభై ఏడవచనంలో ఈయన నజరేయుడిని ఏసు అని వాడు విని దావిద కుమారుడా ఏసు నన్ను కరుణింపమని కేకలు వేసాను ఆయన వస్తే ఎంతోమంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు గుడ్డువాడి కనపడదు కదా కానీ జన సమూహం ఎక్కువగా మాట్లాడుకుంటారు రావటం రద్దీగా ఉండటం వెళ్ళడం ఆ యేసు ఏసు అని ఒకవేళ కేకలేస్తున్నారేమో ఇదిగో ఏసు నేను వస్తున్నా ఉండు నేను కూడా వస్తున్నా ఉండు ఏసు ఈయన వెనకాల వెళ్తే మనకి చాలా మేలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు మా జన సమూహం అహ వస్తున్నది యేసు అని చెప్పేసి ఈయన గమనించాడు ఈయన గమని గమనించినప్పుడు అప్పుడు ఏమంటారంటే నజరేడిని ఏసు అని విని అంతేకాదు నజరేయుడిన యేసు ఈయన రక్షించేవాడు ఈయన దేవుడు ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన కుమారుడు ఈయన మనుషుల విమోచన కోసం వచ్చినవాడు అని ఒక ప్రత్యేకమైన నజరేతి నుండి ఆ యొక్క మర్యగర్భంలో పుట్టినటువంటి ప్రత్యేకంగా పుట్టిన వ్యక్తి ఇవన్నీ తను వినుంటాడు లేకపోతే అంత స్వస్థ కార్యాలు జరుగుతున్నాయి ఆయన వచ్చి మామూలుగా అద్భుత కార్యాలు చేస్తున్నాడు స్వస్థ కార్యాలు చేస్తున్నాడు అని జనాలు చెప్పుకోవటం ఈయన వినుంటాడు గుడ్డివారు బాగయ్యారంట మరి ఈ కళ్ళు లేని వాళ్ళు చూస్తున్నారంట అని గతంలో తనకు ముందు జరిగిన కార్యాల గురించి వినుంటాడు ఏసు దేవుడు అని వినుంటాడు అద్భుత కార్యాలు చేసేవాడు అని వినుంటాడు మరి అప్పకార్యాలు చేసేవాడు అని వినుంటాడు విన వినడం వల్ల ఆ దారిన వస్తున్నది యేసు అని గమనించాడు ఏసు అని ఎప్పుడైతే గమనించాడో ఆయన అయితే అమ్మో ఏసు ఈలోక ఈ దారిన వస్తున్నాడా నా దారిలో వస్తు నేను కూర్చున్న పక్క నుంచి వెళ్తున్నారా అయితే నేను తప్పకుండా ఇవాళ ఏమైనా సరే ఆయన్ని ఆశ్రయించాలి ఏమైనా సరే అదిగో నేను ఏదైతే విన్నానో అది వాళ్ళ నా జీవితంలో జరగాలి నేను ఆయన్ని వేడుకోవాలి నేను ఆయన ఏమైనా సరే గట్టిగా ఆయన కాలు పట్టుకోవాలి నాకు ఈ గుడ్డితనం పోవాలి నా ఎన్నో కార్యాలు చేస్తున్నారని నేను వింటున్నాను కదా విన్నాను కదా అలా అలా జరిగింది ఎలా జరిగిందని అదేదో నాకు జరగాలి ఇవాళ అనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడికి వచ్చి గట్టిగా కేకలు వేస్తున్నట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి అక్కడ చూసినట్టు తవ్వ పక్కన కూర్చోడం నలభై మూడు ఏసు అనేవాడు విని దావిద కుమారుడా ఏసు నన్ను కరుణించము అని కేకలు వేయ మొదలు పెట్టెను ఊరుకోలే మెదలకుండా వెళ్తాడు నన్ను చూస్తాడా ఏంటి నా నన్ను కూడా పట్టించుకుంటాడా ఏంటి నాకి ఉంటుందా ఏంటి ఎవరు తీసుకెళ్తారా ఆయన దగ్గరికి అని చెప్పి అనుకోలేదు ఎప్పుడైతే అటు వస్తున్నాడని తెలిసిందో ఈయన కేకలు వేయటం మొదలుపెట్టాడు ప్రేమిటంటే వాళ్ళు ఇక్కడ కేకలు వేయటం అంటే మన స్థితి మన గుడ్డితనము మన ఆత్మీయ స్థితి మనం కూడా చాలాసార్లు ఆత్మీయ రీతిలో చూస్తే మరి గుడ్డివారంగా ఉంటున్నాం ఎస్సు ప్రభుని చూడలేని వారంగా ఉంటున్నాం సత్యము ఎరగలేని వారంగా ఉంటున్నాం చాలామంది మరి ఎన్నో కోట్ల జనాభా ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో మరి ఈ యొక్క సత్యమును తెలిసి ఆత్మనేత్రాలతో చూస్తున్నవారు ఏస్తు ఏసే దేవుడని చూస్తున్నవారు ఎరిగిన వారు చాలా తక్కువ మంది అనమాట ఐదు పర్సెంట్ మాత్రమే మరి క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగిన బిడలుగా ఉన్నారు అని మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇంకా చాలామంది ఏంటంటే చూడలేని వారుగా ఉంటున్నారు నిజమును సత్యమును తెలుసుకోలేనిగా ఉంటున్నారు ఉంటున్నారు ఎన్నో సంగతులు వింటున్నారు కానీ ఈ గుండె హాస లేని వారుగా ఉంటున్నారు అయ్యో ఏసే దేవుడంట ఆయన పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడంట మనం చనిపోయిన తర్వాత ఒక పరలోక రాజ్యము నరకం ఉంటాయి ఇదిగో ఏసు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం ఆయనే మార్గం సత్యం జీవం కనుక ఆయన మార్గంలో మనం వెళదాం ఇదిగో ఆయన మన కోసం మరణించాడు మన పాపాలకు సులువలో మరి ప్రక్షాళన చేశారు అని నమ్మటలేదు జనం మళ్ళీ ఆయన మార్గంలో జీవించాలంటే అమ్మో చాలా ఇది చాలా నిష్ట చాలా కష్టం ఎందుకు ఇలాగా మరి వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టేసి ఆ పూజలు చేసేసి వచ్చేస్తే చాలు అని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ దేవుని మీద తృష్టం తీర్చుకుంటున్నారే కానీ అసలు సంగతిని సత్యమును గ్రహించలేకుండా ఉంటున్నారు ప్రజలు ప్రివెంటే వాళ్ళైతే ఈ గుడ్డి వీక్షకుడు అయితే అలా ఊరుకోలేదు విని అసలు ఊరుకోలేదు కేకలు వేటు మొదలు పెట్టాడంట కేకలు అంటే ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యంలో ప్రార్థన జీవితం కిందకి వస్తుందన్నమాట మన జీవితాల్లో మన శ్రమ కలిగినప్పుడు గుడ్డివారంగా ఉన్నప్పుడు గుడ్డివాడికి మరి పాపం ఎవరు హెల్ప్ చేస్తారు ఏం కనపడదు ఏది చేసుకోవాలన్నా వండుకోవాలన్నా తినాలన్నా కొనుక్కోవాలన్నా ఏది చేయాలన్నా కనపడదు మరి అంత గుడ్డి జీవితం లోకం చూడలేడు దేవుణ్ణి చూడలేడు దేవుని రూపంలో చేసిన మనుషుని చూడలేడు ఏమీ చూడలేదు ఒక చీకటి జీవితం చీకటి అంతా చీకటి మయం అటువంటి స్థితిలోనే ఉండడానికి తను ఇష్టపడలా ఏసుని గురించి ఎప్పుడైతే విన్నాడో ఓ నా చీకటి జీవితం నుంచి బయటకు వచ్చేసేయాలి ఏం చాలా అద్భుతమైన దేవుడంట ఏసు స్వస్థపరుస్తాడంట ఏసు అద్భుత కార్యం చేస్తాడంట ఎప్పుడైతే విన్నాడో తను తను ఆ దాన్ని గుండా వస్తున్నాడని తనది విన్నాడో తను ప్రారంభించాడు కేకల వేయటం ప్రారం అంటే కేకలు అంటే ఇక్కడ ఏంటంటే ప్రార్థనా జీవితానికి చిహ్నంగా ఉంది మనం దేవుని సన్నిధిలో కేకలు వేయాలి దేవుని సెలవులు ప్రార్థన చేసుకోవాలి ఆ విషయాలు ఇదిగో దేవా నన్ను కరుణించు అని అతను కేకలు వేశాడు చూడండి ఇక్కడ చూసినట్లయితే మత వార్త ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినంలో కూడా చూసినట్లయితే మత ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయ ముప్పై వచ్చిన కూడా చూసినట్టు ఇక్కడ చాలా స్పష్టంగా అక్కడ కూడా చూడండి ఇదిగో త్రో పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డి వారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని ప్రవ్వా దావిది కుమారుడా మమ్మను కరుణింపు అని కేకలు వేసి ఇక్కడ కూడా అత్తయ్య రాస్తున్నారు ఇక్కడ ఇద్దరు కూర్చున్నారని చెప్పి రాస్తున్నాడు అత్తయ్య గారు ఏమని రాస్తున్నారు ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడు అని విని ప్రవ్వా దావిది కుమారుడా మమ్మల్ని అని కేకలు వేశాడు అక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ దారి గుండా వస్తున్నారని తెలిసిందో వీళ్ళు కూడా కేకలు వేయటం మొదలు పెట్టారు మత్తయ్య గారు చాలా స్పష్టంగా రాశారు కేకలు వేశారు కేకలు వేయటం అంటే దేవుని సందిలో మనం మరి దేవునికి మొర్ర పెట్టుకోవటం కీర్తన గ్రంథము నూట అధ్యాయము కీర్తనలు నూట ఇరవై ఒకటి కూడా చూసినట్డితే దేవుని వాక్యంలో ఏముందంటే చూడండి కేర్తనగ్రంథం నోటి నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఉత్తరమిచ్చను నా శ్రమలో మనం శ్రమలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు మరి తిను శ్రమలోనే ఉన్నాడు కదా గుడ్డివాడు పాపం చూడలేకపోతున్నాడు ఏమీ చేసుకోలేకపోతున్నాడు అలాంటి శ్రమ తనకదొక శ్రమ శ్రమలో ఉన్నప్పుడు మౌనంగా లేడు ఎప్పుడైతే ఏసు దరికి వస్తున్నాడని తెలిసిందో దగ్గరగా వస్తున్నారని తెలిసిందో ఆయనకు మొరపెట్టడం ప్రారంభించాడు భక్తుడు అంటున్నాడు నా శ్రమలో నేను యహోవాకు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఎప్పుడైతే శ్రమలో నువ్వు దేవునికి మొరపెడతావో తప్పకుండా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు అంతేకాదు చూడండి నూట ఏడో కీర్తనలో కూడా పంతొమ్మిదో వచ్చినంలో నూట ఏడు పంతొమ్మిదిలో కూడా చక్కగా దేవుని వాక్యంలో భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను కష్టకాలమందు వారు యోహో కష్టకాలం కష్టమైన పరిస్థితులు మరి గుడ్డివాడికి కష్టమే కదా గుడ్డివాడు మరి కష్టంగానే ఉంది కదా పరిస్థితి ఏం బాగాలేదు మరి కష్టకాలంలో ఊరుకోవాలి ఎప్పుడైతే సమీపానికి వేస్తూ వస్తున్నారని తెలిసిందో కష్టకాలం అందు ఊరుకోకుండా ఏం చేశాడంటే మరి ఏం చేశాడంటే యోహో వాకు మొర్ర దేవుడికి అప్పుడు కేకలు వేసిన ఉంది యేసు యేసు అంటే ఏంటి అక్కడ ప్రార్థనతకు సూచనగా ఉంది రిక్వెస్ట్ కేకలు వేస్తున్నాడు ఏసు ఇదిగో నన్ను పట్టించుకో ఇదిగో నేను గుడ్డివాడిని ఇదిగో నా వైపు చూడు ఒక్కసారి నువ్వు అది చేసావంటే కదా ఎంతోమందిని స్వస్థపరిచావంటే కదా ఎంతోమందికి అద్భుత కార్యాలు చేసావంటే కదా నన్ను కూడా ఒకసారి చూడయ్యా అనేటి హృదయంతో ఈయన ఇక్కడ కేకలు వేస్తున్నట్టుగా ఉంది ప్రేమంటే వాళ్ళ మన శ్రమలో మన కష్టకాల సమయంలో అతను గుడ్డివాడు గుడ్డివాడే ఉండొచ్చు మనకు మనకి ఇంకో లోపం ఇంకో లోటు ఇంకో శ్రమ ఉండదు అది అవని కాకండి కష్టక సమయంలో ఏం చేయాలంటే భక్తుడు సెలవిస్తున్నాడు ఏమన్నా అంటే వారు కష్టకాల మందు యోహోకు ఆయన వారి ఆపదలలో నుండి వారు విడిపించను ఆయన తన వాక్కును పంపించి బాగు చేశాను ఆయన వాక్కులో స్వస్థత ఉంది అందుకే కదా వెనకాల పడ్డాడు ఈ గుడ్డు వాడు విన్నాడు కదా విన్నాడు విశ్వసించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎసు యేసు అని చెప్పేసి వాళ్ళ మనం కూడా అంత ఆసక్తిగా దేవుని వైపు మన కష్ట సమయాలలో యేస్సు వైపు చూసి మనం ప్రార్థన చేసినప్పుడు అటువంటి పరిస్థితిలో నుండి దేవుడు మనకి ఇరవై ఎనిమిదో వాక్యంలో కూడా చూడండి అదే అధ్యాయంలో నూటేడు ఇందాక పంతొమ్మిది చూశాం కదా ఇప్పుడు ఇరవై ఎనిమిదిలో కూడా చూసినడితే శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను శ్రమకు తాళలేక ఇంకోసారి శ్రమ తాళలేం ఒక్కోసారి అసలు మనం భరించలేము మనకి అలా ఉంటుంది కదా అవమానము నింద హేళన సిగ్గు మరి ఎన్నో మరి కొన్ని ఇప్పుడు మరి స్వస్థత గురించి రోగముల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఎన్నో కుదరని రోగాలు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏం లేదంటారు మందులు ఇస్తారు బౌలు బోల్ డబ్బులు అయిపోతూ ఉంటాయి కానీ మనకి స్వస్థ రాదు ఒక్కోసారి వేదన మళ్ళీ ఆ మందులు వేసుకున్నాను ఆ రోజులు బాగుంటుంది మళ్ళీ మా మళ్ళీ మామూలు అయిపోతుంది కుదరని రోగములు అదే అందుకే అంటున్నాడు భక్తుడు ఆయన వారి శ్రమకు తాళలేక కొన్ని శ్రమలు మనం తాళలేము రవ్వయి తాళలేము తాళలేరు అంటే భరించలేక అది కొన్ని మనం భరించలేము కొన్ని మనకు చాలా కష్టంగా ఉంటాయి ఆ సమయాల్లో తాళలేకంటే వాళ్ళు ఏం చేశారంటే యహోవా కుమ్మర పెట్టారు ప్రిమెంటెంట్ వాళ్ళారా మనం కూడా దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆయన తోసివేసి వెళ్ళిపోయే దేవుడు కాదు ఈయన కూడా మరి శ్రమకు తాళలేక ఎంతకాలం నా బ్రతుకు అదిగో వేసి వస్తున్నారంట ఏమైనా సరే ఇవాళ ఆయన పట్టుకోవాలి నేను ఏమైనా సరే నేను ఆయనకి మొర పెట్టుకోవాలి ఏమైనా సరే నేను కేకలు వేయాలి ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి నేను ఈ పరిస్థితుల్లోని బయటికి రావాలి అని ఒక ఉద్దేశంతో ఆయన కేకలు వేటు మొదలుపెట్టాడు చూడండి కీర్తన డెబ్భై రెండులో కూడా వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంది చూడండి డెబ్భై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్టు డెబ్భై రెండు పన్నెండులో కూడా చూస్తే దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను దీనులను నిరాధారులను అతడు విడిపించును భయంతా దేవుని యొక్క ప్రేమండి దరిద్రులు ఎవరైనా ఉన్నారా భిక్షవాడికి దరిద్రుడు ఎవరైనా ఇస్తే ఆ రోజుకి అయితే దాన్ని మార్చుకుని అన్నం తినడానికి కొనుక్కోచుకుని ఏం చేసుకుంటాడు పాపం తన బాధలు కదా దరిద్రుడే కదా తనకి ఏముంది పాపం ఆ దరిద్రుడు మొరపెట్టగా విడిపించిన దీనులకు తనకి ఏమన్నా ఆధారం ఉందా అసలు ఏమి లేదు రోడ్డు పక్కన తోపక్కన పడుకున్నాడు పాపం తోపక్కన అడుక్కుంటున్నాడు పాపం నిరాధారం ఆధారం ఏమీ లేదు అటువంటి వారు మొరపెట్టినా మన యేస్సు వినేవాడు మనకి దేవుడు ఉన్నాడు మనకంటూ ఒకవేళ నిరాధారంగా ఉన్నావా ఏ ఆధారము లేకుండా అయ్యో చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తానని నాకేం ఉద్యోగం రావట్లేదు ఆమె చదువుకున్నాను కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నో వేకెన్సీ బోర్డు కనిపిస్తుంది నన్ను ఎవరు ఉద్యోగంలో తీసుకోవట్లేదే అయ్యో ఎంతో కష్టపడి చదువుకున్నాను ఏదో ఒక రూపాయి సంపాదించుకోలేకపోతున్నాను నిరాధారంగా ఉంది అయ్యో నేను ఇంకా అమ్మ నాన్న మీద ఆధారపడవలసి వస్తుంది అయ్యో నేను ఎట్లాగా ఆధారం లేదు నాకేమి అని అన్నప్పుడు దేవుణ్ణి ఆధారంగా చేసుకో ఆధారం నీవేనయ్యా అని అనుకో అని కేకలు వెయ్యి లాగా ఆయన నిరాధారులను అయ్యో లేని వారి దరిద్రులను అయ్యో నాకెవరు దిక్కు అయ్యో అమ్మలేదే నాన్నలేదే నాకెవరు దిక్కు నన్ను ఎవరు చూసుకుంటారు అని ఒక నిరాశ బెంగగా ఉన్నావేమో దిగుల్లో ఉన్నావేమో ఇబ్బందిలో ఉన్నావేమో నిరాధారులను దిక్కు లేని వారిని ఆయన కనిపెట్టే దేవుడు ఆయా వాళ్ళ కేకలు వినే దేవుడు వాళ్ళ కేకలు అంటే వారి ప్రార్థన ఆలకించేది అటువంటి సమయంలోను మౌనంగా ఉండకూడదు నీకంటూ ఓ సృష్టికర్త ఉన్నాడు నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు నీకంటూ ఒక గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన్ని కేకలు వేసి ఆయన మొరపెట్టే ప్రార్థన చేసుకోవాలి దరిద్రలు మొరపెట్టగా ఆయన వారిని విడిపించ విడిపిస్తాడంటే ఆ దరిద్రతలో నుంచి నీ పరిస్థితిలో నుంచి విడిపించగల సముద్రని దేవుడు ఉన్నాడు నీకు నువ్వు ఆశ్రయించినప్పుడు అందుకే దేవుని వాకి ఏమని సెలవిస్తుంది ఓహో ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో ధన్యులుగా అయిపోతాం ఆయన పట్టించుకుంటాడు ఆయన ఆర్డర్ చేస్తాడు ఆయనకి మనకు సహాయం చేస్తాడు మన దీన స్థితిలో నుండి దరిద్రత పరిస్థితిలో నుంచి ఆ పెంట కుప్ప మీద నుండి దీనిలను పైకెత్తువాడు ఆయనే అయ్యో పెంట కుప్ప మీద ఉన్నానే అయ్యో పెంటలాగా ఎవరికి పనికి రాని వాడున్నా అందరూ చీకొడుతున్నారే అయితే ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో నిన్ను పైకి లేవనెత్తేవాడిగా ఉన్నారు ఆయన నిన్ను నీ మొర ఆలకించి దీనులను నిరాధారులను పైకి లేపేవాడిగా ఉన్నాడు అలాగ అతను కేకలు వేసినప్పుడు మరి ఏసు నన్ను చూడు అని చెప్పేసి ఏసు అని అని ఆయన గుర్తించాడు చూడండి మా వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మత్స్సు వార్త ఒకటో అధ్యాయం రేపు వచ్చిన వచ్చిన ఏమైనా ఉంటుందంటే ఏసు అని పేరు పెట్టమంటారు ఇతనికి ఎందుకంటే ఆయనకి ఏసు అనగా రక్షకుడు అని అర్థము ఆయన ఆయన తన పాపముల నుండి ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు చూడండి మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు ఏమైనా ఉంటుందంటే ఆమె యొక్క కుమార్నికరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి ఏసు అని పేరు పెట్టు ఏసు అని గుర్తించాడు ఏసు అంటే ఆత్మీయంగా కూడా ఆయన ఏమని గుర్తించాడంటే ఈయన పాపముల నుండి విమోచించేవాడు నా స్థితిగతులు మార్చగలవాడు యేసు అని గుర్తించాడు కనుక పాపముల నుండి ఆయనే రక్షించను గనుక రక్షించేవాడు విడిపించేవాడు బాగు చేసేవాడు స్వస్థపరిచేవాడు అని చెప్పేసి గుడ్డి వీక్షకుడైనప్పటికీ ఆధారం లేకపోయినప్పటికీ రోడ్డు పక్కన త్రోవ పక్కన పడి ఉన్నప్పటికీ మురుకుగా కంపు కొడుతూ ఉన్నప్పటికీ తను ఒక మంచి అవగాహనలోకి వచ్చాడు ఒక సృష్టికర్తను అర్థం చేసుకునే జ్ఞానంలోకి వచ్చాడు కాబట్టి తను ఏసు అమ్మ రక్షకుడు యేసు అంటే రక్షకుడు అని నేను గతంలో విన్నాను పాపాలని విడిపించడానికి దేవుని దగ్గర నుండి తండ్రి దగ్గర నుంచి మరీకి వచ్చే కుమారుడిగా వచ్చిన యేసు అని తెలుసుకున్నాను అవన్నీ కూడా తనకి మనస్సులో ఉన్నాయి కనుకనే కేకలు పెడతా ఉన్నాడు అబ్బో ఈ కనుక నన్ను పట్టించుకుంటే నా స్థితి మారిపోతుంది నాకు స్వస్థ వచ్చేస్తుంది అని చెప్పేసి తనకి విశ్వాసం వచ్చేసింది అప్పుడు ఏం అంటే కేకలు వేస్తావు అన్నాడు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఊరుకో 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 ఏంటి అట్ట కేకలు వేస్తావు ఏంటి అట్లా వేయకూడతాయా మరి వేసు అట్లా అనుకుంటు నువ్వు అని చెప్పేసి చూడండి ఇక్కడ చూసినట్డితే ఆ దేవుని వాక్యంలో ఏమైనా సెలవిస్తూ ఉందంటే పదకొండో అధ్యాయంలో వెళ్తున్నాడు కదా నలభై తొమ్మిదో వచ్చిన నలభై ఎనిమిది ఊరకుండం అనేకులు వారిని గద్దించిరి కానీ వాడు దావిది కుమారుడా నన్ను కరుణింపు మరి ఎక్కువగా కేకలు వేసి ఆయన వెళ్తా ఉంటే ఏ గుడ్వాడు ఆయన ఏంటి నువ్వేంటి ఎందుకు అట్లా కేకలేస్తావు ఎందుకు అట్లా చేస్తాం అని ఊరుకో నువ్వు మాట్లాడవాక చాలామంది మనం ముందుకు వెళ్తా ఉంటే దేవుల్లో మనం విశ్వసించి ఆ ఊరికో ఏంటి ఎన్ని చోట్లకి వెళ్ళావు అక్కడ ఆయన బాగు చేయటం ఏంటి ఆయన బాగు చేస్తాడా ఏంటి ఆ అదా ఏంటి ఇప్పుడు ఇన్ని చోట్లకి వెళ్ళావు కదా జరిగిందా ఆయన వల్ల జరుగుద్దా ఏంటి అని మనం చాలామంది డిస్కరేజ్ చేసేవాళ్ళు ట్ వాళ్ళ నాకు కూడా తెలిసిన ఓ సౌదరి ఆవిడ హిందూ కుటుంబం నుంచి వచ్చారనమాట హిందూ కుటుంబం నుండి వచ్చి పెద్ద వయసులో ఉన్నారు కుదరని రోగం ఆవిడికి కుదరని రోగం ఆవిడికి ఉన్నప్పుడు మంచం మీద పడుకుని లేవలేని పరిస్థితిలో పొట్లో నొప్పి కడుపు నొప్పి ఏమీ తినలేదు తాగలేదు చాలా మరి నిరాశ నిస్పృహ రోగం బారినైపోయి అటు చనిపోవటం లేదు ఇటు బతకట్లేదు ఏమీ చేసుకోలేం అటువంటి పరిస్థితిలో మరి అక్కడ చాలా బాధలు చాలా ఉన్నవారు మూడు వందల ఎకరాల పొలం ఉంది సంపద కలిగిన వారు మరి ఎన్నో దేవుళ్ళకి వాళ్ళు మొక్కని దేవుళ్ళు అంటూ లేరు మరి ఎన్నో రకాల పూజలు పునస్కారాలు చేస్తూ మరి మరి ఎన్నో యాచరలు పూజలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం ఆమె యొక్క ఆరోగ్యం కుదుట పడ బాధపడతా ఉన్నారు ఇంట్లో అందరు కుమార్తె మళ్ళీ మనుమురాలు ఏ ముగ్గురు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు అల్లుడు గారు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు దూరంగా అటువంటి పరిస్థితిలో ఆవిడ మరి ఏసుని గురించి విందగాని రోజు వాళ్ళ ఇంటి ముందు ఒక పాస్ట్ గారు సైకిల్ వేసుకుని వెళ్తూ ఉండేవారంట ఏసుని గురించి వింది ఈవిడే కానీ వింది ఈవిడంతే ఈ గుడ్డి భిక్షుడు అంతగా వినకపోయినా సరే మొత్తానికి ప్రభు దేవుడు తెలుసు ఎవరో చెప్తూ ఉంటారు కదా ఏదో ఒకటి వాక్యలో ఉందో టీవీలో విందో మొత్తానికి యేసు ప్రభు కార్యాలు చేస్తారని తెలుసు కానీ ఆ యొక్క కులము మతము ఇవన్నీ అడ్డొచ్చేస్తున్నాయి అమ్మో మరి ఆ తక్కువ కులం దేవుడిని నేను నమ్ముకుంటే అట్ట ఆ ఫస్ట్గా మా ఇంటికి రా రా మా ఇంట్లోకి రాణిస్తే అట్ట మేము చాలా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళం మేము రాకూడదు మేము రాపించకూడదు ఇంకేమైనా ఉందా అని చెప్తే ప్రార్థన చేయించుకుంటాను ఆయన పిలిచాను అన్న కూడా ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ ఒప్పుకుంటారా అనేది భయపడుతూ అట్లా తను ఉంటా ఉంది ఉంటూ ఉన్నప్పుడు ఆ రోజు ప్రతిరోజు వాళ్ళు ఇంటి మీదుగా ఫాస్ట్ గారు సైకిల్ వేసుకుని సేవకి వెళ్తూ ఉంటారంట ఒక ఫాస్ట్ గారు వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు కానీ పట్టించుకునేవాళ్ళు కదా ఈ వేరే కుల మతం అని చెప్పేసి తక్కువగా చూసేవారు అనమాట సరే అలా అయిపోయింది ఒక రాత్రికాల సమయంలో ఇంకా ఏది పనిచేయట్లేదు చచ్చిపోద్ది అని చెప్పేసి నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇంకా తల్లి కూతురు ఏడుస్తా కూర్చున్నారంట కూర్చున్నారు పడుకున్నారు ఏం పడుకుంది పడుకున్న తర్వాత ఇంకా కలగలిగిందంట ఆ యొక్క అదిగో నా సేవకుడిని పిలిచి నువ్వు ప్రార్థన చేయించుకో నేను నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు యేసు ప్రభు కలలో ఆమెకు చెప్పారంట చెప్పినప్పుడు ఆహా ఆయన పిల్ల ఆయన మైంట్లో పిలవ నా అమ్మో ఆయన ఇంట్లో పిలవడం నేను చాలా ఇది కదండి అయితే నీకు స్వస్థత కావాలి అనుకుంటే గారిని పిలిచి నువ్వు ప్రార్థన చేయించుకో నేను నీకు ఆ విధంగా స్వస్థత ఇస్తాను నీ బాధ నివారణ అవుతుంది అని చెప్పి చెప్పారంట చెప్పినప్పుడు వెంటనే సరే నీకు తనకున్న బాధను బట్టి అవి సరే అని చెప్పేసి లేచి వాళ్ళ పిల్లలకి చెప్పిందంట అమ్మాయి కూతురికి మనోరాలకి ఆ పాస్టర్ గారినంట పిలవండి రోజు అటు వెళ్తారు కదా రేపు మార్నింగ్ మరి వచ్చినప్పుడు మరి ఆయన పిలవండి మన ఇంట్లో ప్రార్థన చేసుకోమని ప్రభు చెప్పారు ఏసు చెప్పారు ఎవరు అంటే నేను నేను చెప్పారంట ఏ నేను వేస్తూనే నేను రక్షకుని చెప్పినప్పుడు ఏసూ చెప్పారే రాత్రి నా కళలో కనిపించి ఆయన వచ్చి ప్రార్థన చేస్తే నాకు నొప్పి పోద్దంట అని చెప్పేసినప్పుడు సరే ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నారు ప్రతిరోజు వెళ్ళిపోతుంటే లెక్కలేనట్టుగా ఏంటి పాస్టర్ సైకిల్ వేసుకుని రోజు వెళ్తాడు వస్తాడు వాళ్ళు వేరే కులం వాళ్ళు వాళ్ళ గాలి కూడా మనం తగలకూడదు అన్నట్టుగా ఉండేవాళ్ళు ఆ ఈ పాస్ట్ గారండి ఈ పాస్టివ్గా మా ఇంట్లోకి వచ్చి మా అమ్మకు ప్రార్థన ప్రార్థించేయండి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు పాస్ట్ గారు పాస్ట్ గారితో కూడా ప్రభు చెప్పారు నువ్వు ఇదిగో పలానా గృహానికి వెళ్ళి ఈరోజు ప్రార్థన చేసి వెళ్ళాలి కుమారుడా అని చెప్పి చెప్పారంట అమ్మో ప్రభు ఆళ్ళు ఆళ్ళు అసలు నన్ను లోపలికి రానివ్వరు అసలు వాళ్ళు వాళ్ళు చాలా నిష్టగల కుటుంబం నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళు వాళ్ళు నిన్ను పిలుస్తారని చెప్పారంటే దేవుడు అంత గొప్ప దేవుడు చూడండి మాట్లాడే దేవుడు అండి మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో మాట్లాడే దేవుడు ఆయన ఆయన మాట్లాడతాడు మనకి ఏదవసరం అప్పుడు పాస్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు వెళ్తే నేను మామూలుగా వెళ్తున్నారంట ఇక వాళ్ళు దారి కాచి పాస్టే గారండి గారిని మా లోపలికి రండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ దేవుడు చెప్పాడు ఆయనకి తెలుసుగా దేవుని స్తోత్రాలు చెప్పుకుంటే ఆయన లోపలికి వెళ్ళి ఆ అమ్మగారి కోసం ప్రార్థన చేసినప్పుడు వెంటనే విడుదల వెంటనే స్వస్థత వచ్చిందంట ఆవిడకి వెంటనే ఆవిడ అసలు ఎన్ని ఎన్ని రోజులైందంటే అన్నం తిని ఏదన్నా తిని అలాంటిది వంటగదిలోకి వెళ్ళిపోయి గబగబా ఎత్తుకుని అన్నం పెట్టుకుని తినేస్తుందంట కడుపులో నొప్పిపోయింది బాధపోయింది పెద్ద వయసు ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ పెద్దమ్మ అటువంటి ఆవిడ స్వస్థ కలిగి అప్పుడు ప్రభు చెప్పారంటే నా సేవ చెయ్యి నా సేవ చేయనప్పుడు ఈ కార్యాలన్నీ చూసి స్వస్థత ఎంతకాలం అయ్యో ఎంతో మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళామే అమ్మమ్మకి ఏమి అసలు తగ్గలేదు ఇవాళ రేపు చచ్చిపోద్దని అనుకున్నావు ఇలాంటిది ఏంటి యేసుప్రభు కనపడటం ఏంటి ఇంత గొప్ప దేవుడా యేసుప్రభు కనపడే దేవుడా అవును నేను కనపడే దేవుడిని కనపడి చెప్పినప్పుడు నాకు కనపడ్డాడమ్మ ఆయనే దేవుడు అని చెప్పి అమ్మమ్మ చెప్పినప్పుడు ఆయన్ని విని ఇంకా చక్కగా కుమార్తె మనుమరాలు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆ కార్యాలు చూసి దేవుని నమ్ముకుని ఆ మూడు వందల ఎకరాల పొలం కూడా అమ్మి ప్రివెంటి వారు నమ్మండి ఎన్నో సంఘాలు ఆలయాలు ప్రారంభించి గార్లను తయారు చేసి విజయవాడలో కూడా ఈ రోజున విజయవాడలో వాళ్ళ నాలుగు సంఘాలు ఉన్నాయి అంతేకాదు ఆ యొక్క అమరావతిలో కూడా పెద్ద ఆలయం కట్టించారు ఎన్నో ప్రాంతాలలో హైదరాబాదులో ఆలయం మూడు వందల ఎకరాలు అమ్మి దేవుని పని కొరకే అల్లుడు గారు కూడా దేవుని నమ్ముకుని కుమార్తె మనుమురాలు దేవుని నమ్ముకుని మరి చక్కని పరిచర్లో ఉంటున్నప్పుడు ప్రిమెంట్ వారా దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన దర్శనమిచ్చే దేవుడు మాట్లాడే దేవుడు స్వస్థపరిచయ హోవా అందుకే ఇవన్నీ విన్నాడు ఎప్పుడైతే విన్నాడు ఈ గుడ్డి వీక్షకుడు ఏమైనా సరే ఏసు ఈయన రక్షకుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి రక్షకుడు నేను విన్నాను అన్నప్పుడు ఏసు అని కేకలు వేస్తున్నాడు అన్నప్పుడు ఈ జనాలు మాత్రం వెనకాల ఆడలీ ఊరుకో ఏంటి నీ అంత జన సమూహంలో వెళ్ళిపోతా అంటే నిన్ను గురించి పట్టించుకుంటాడా ఏంటి నీ దగ్గరికి వస్తాడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు చాలాసార్లు మనం కూడా ముందుకు వెళ్తున్నప్పుడు ఎంతోమంది వెనక లావుతూ ఉంటారు పీకుతూ ఉంటారు ఏంటి మనకి ఎన్ని గుళ్ళు లేవు మా ఎన్ని గోపురాలు లేవు మా ఏంటి ముక్కోటి దేవతలు ఉన్నాయి మనకి ఆ యేస్సు ప్రభు ఆ తక్కువ కులం వాళ్ళ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు ఆయన ఏం చేస్తాడు అని చెప్పి చాలామంది కొంతమంది భార్యలు ఇష్టపడితే భర్తలు చాలా వెనక తీస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అమ్మ మరి ఇష్టపడుతుంటే నాన్నగారు వెనక తీస్తూ ఉంటారు అలా కాకుండా ఇక్కడ ఈమె ఈయనైతే ఏమాత్రం వెనుకాడకుండా చక్కగా కేకలు వేసి దేవుని దగ్గర నువ్వే దేవుడు అని చెప్పేసి నువ్వే రక్షకుడు అని చెప్పేసేసి మరి మరి ఒక్కసారి ఇక్కడ మీరు గమనించండి ముక్కోటి దేవతలు ఉన్నా ఎన్ని ఉన్నా సరే మీ పాపల మన పాపముల కోసం ఎవరైనా ప్రాయ చిత్తం చేశారా ప్రాణం పెట్టారా రక్తము కార్చారా అది గమనించుకోవాలి మనకి ముక్కోటి దేవతలు ఉన్నాయి ఎన్ని దేవతలు ఉంటే ఉండొచ్చు విని కాదంటలేదు కానీ మీ పాప విమోచన కోసం మన మన పాప విమోచన కోసం మనకు మారుగా మనం ఉండవలసిన స్థానములో మన పాపాలు తీసివేయడానికి ఎవరన్నా వారి మన స్థానంలో మరణించారా ప్రాణం పెట్టారా పరిశుద్ధ రక్తం కార్చారా పరిశుద్ధ రక్తం వలననే కదా మనకి పాప విమోచనని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది కదా వేదాలన్నీ అదే ఘోషిస్తున్నాయి ఓ బైబిల్ గ్రంథమే కాదు వేదాలన్నీ చదువుకోండి మీరు అన్నీ కూడా పరిశుద్ధ రక్తము వలననే విమోచన అని చాలా క్లియర్గా ఉంది